సహకార వారోత్సవాలలో భాగంగా రెంటచింతల మండలంలోని మంచికల్లు గ్రామంలో మంగళవారం సహకార ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సబ్సిడీపై అందించి వారి శ్రేయస్సుకు సహకార బ్యాంకులు ఎంతగానో కృషి చేస్తున్నాయని డివిజనల్ సహకార అధికారి సిహెచ్ పురుషబాబు అన్నారు. గ్రామ పెద్దలు ఎరపతినేని లక్ష్మయ్య సహకారంతో మంచికల్లు సొసైటీ ఎంతో పురోభివృద్ధి సాధించిందన్నారు. గ్రామంలో సుమారు 2000 మంది రైతులు ఉండగా ఇప్పటి వరకు 700 మంది రైతులు మాత్రమే సొసైటీలో ఖాతాల ద్వారా సేవలు పొందుతున్నారన్నారు. సొసైటీ అధ్యక్షులు, సభ్యులు, సహకార బ్యాంకులు రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయో రైతులలో అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గురజాల సబ్ డివిజనల్ సహకార అధికారి కాకి రవి, మచికల్లు సొసైటీ అధ్యక్షులు అడుసుమల్లి వెంకటేశ్వర్లు, కార్యదర్శి కొనిజేటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా సహకార సంఘం, సహకారం అనేది ప్రపంచంలో ఇంగ్లాండ్లో మొదలైంది, పేదరికం నుంచి మొదలైంది. సహకారం పేదరికం నుంచి మొదలైంది, కానీ ఆ తర్వాత మన భారతదేశంలోకి మాత్రం పేద రైతుల్ని వడ్డీదారులు, అధిక వడ్డీలకు ఇచ్చేవాళ్ళు, వడ్డీ వ్యాపారుల నుంచి రక్షించడం కోసం మాత్రమే మన భారతదేశంలో మన పాలకులుగా కాదు బ్రిటిష్ పాలకులే దీన్ని ఏర్పాటు చేశారు. 2004లో మన భారతదేశంలో సహకారం మొదలైంది. అది రైతులకి సేవ చేయాలి అనే ఉద్దేశంతో, రైతు రుణాలకి, రైతులకి రుణ వితరణ చేయాలనే దానికే ఇది మొదలైంది. తర్వాత స్వతంత్రం వచ్చే దగ్గర నుంచి అన్ని రంగాలకి విస్తరించింది. ఒక రైతులకు మాత్రమే ఆగిపోలేదు, రిక్షా లాగే వాళ్ళకు కూడా రిక్షా పుల్లర్ సొసైటీ ఉండేది. మా ఉద్యోగులకు కూడా ఉద్యోగ సంఘాలు ఉండేవి, లోన్లు తీసుకోవటం కోసం, ఇళ్ళు కట్టుకునే దానికోసం హౌసింగ్ సొసైటీస్ ఉండేవి. వాటన్నిటినీ సెంట్రల్ బ్యాంకు అప్పులు ఇచ్చేది అన్నిటికి కూడా. మనం సొసైటీలో ప్రతి ఒక్కళ్ళు లోన్స్ తీసుకోండి, వాళ్ళకు అనుకూలంగా మన సొసైటీ సిబ్బంది కానీ మేము కానీ అందరం మీకు సహకరిస్తామని మీ అందరి పూర్వకంగా మనం చేసుకున్నాను. మన ఎండి గారిని, ఎస్సీ కార్పొరేషన్ ఎండి గారిని కలిసి మేము అందరం కూడా ఈ సంఘం ద్వారా వాళ్ళకు కూడా లోన్స్ ఇప్పించి, ఇప్పుడు సప్లాన్ కింద అన్నీ ఉన్నాయండి లోన్స్ అన్నీ కూడా. విలేజ్కి ఇన్నీ కూడా కొంతమందిని మోటివేట్ చేసి వాళ్ళకు కూడా లోన్లు ఇప్పిస్తే దానికి మీకేం సహకారం కావాలంటే నేను డైరెక్ట్ ఎండి గారితో కూడా మాట్లాడతాను. అవకాశం వచ్చి ఇది చేయండి అంటే నేను విలేజర్స్ తోటి చెప్పి చేయించగలుగుతాను, గవర్నమెంట్ నుంచి చేయించగలుగుతాను. నేను నా వంతు భగవంతుడు ఇచ్చినంత వరకు సహాయం చేస్తాను సొసైటీ. అప్పట్లో మా ఊళ్ళో కూడా సహకార సంఘం ఉండేది. ఆ సహకార సంఘం వల్ల అధికారులు, ఉద్యోగస్తులు ఉండరు, వాళ్ళని ఒకళ్ళు నిజాయితీగా పనిచేసుకునేవాళ్ళు. నిజంగా చెప్పినట్టు పేద రైతుల కోసం ఏర్పడే సహకార సంఘం తర్వాత ఎన్నో రూపులు దీపులు దిద్దుకున్నది, అది సాధించినట్టు. సరే, ముఖ్యంగా ఈరోజు ముఖ్య విశేషం ఏంటంటే మనం ఈ 40 ఏళ్ల సర్వీసులో సహకార వర్గాలు దరపలేదు. డిఆర్ గారు మమ్మల్ని కోరిండు, కోరితే దీనికి ఇలా అనుకోకుండా లక్ష్మీ గారు సమయానికి రావడం, సహకార ఉత్సవాలు మనం జరుపుకోవడం, పైగా మీ అందరికీ తెలుసు మీరు లోన్ సాగర్ 2,50,00,000 డిపాజిట్లు ఉండబట్టే సహకార సంఘం ఉంది. మీరు చెప్పండి చుట్టుపక్కల ఎన్ని ఊళ్ళు ఉన్నాయో. సార్ చెప్పడం 40 ఏళ్ళకు ఒక సంఘాలు, 3 ఏళ్ళకు ఒక సంఘాలు, పాలయ సొసైటీ 15 ఏళ్ళు ఉన్నాయి. ఇది ఒక్క సహకార సంఘం ఉందంటే వారి సహకారం చాలా గొప్పదనమాట. వారి సహకారంతో ఈ సహకార సంఘం ఉంది. అందుకు ముఖ్యంగా లక్ష్మయ్య గారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మన కోరికను మన్నించి మన వద్దకు వచ్చి చక్కని సలహాలు చెప్పిన డిఆర్ గారికి నమస్కారం అర్పిస్తూ ఇంతవరకు వివరిస్తాను.